गाइस नीन मी फ्रेंड फैमिली मेंबर चंदू गाइस अंदर की तेलुसु वन नेटवर्क की ओन गा ब्लॉक चेन उंदी आलमोस्ट इदी 12 नुंची 13 दाका रंगालेकैते दिगुतोंदी अने विषयम अयिते अंदर की तेलुसु अन्नमाट अंदुलो वच्चेसी कोन्नि वच्चेसी इक्कड मीरु चूडोच्चु आलमोस्ट इदी 220 దేశాల్లో అయితేనా వ్యాప్తి చెంది ఉందన్నమాట. ఇక్కడ దేశాల నేమ్స్ కూడా వేశారు. ఇది ఒక మంచి బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట. దీన్ని అంత ఆశామాషిగా అయితే తీసుకోవద్దు. సో మీకు తెలుసా ఇప్పటి వరకు వన్ నెట్వర్క్కి ఆల్రెడీ కేవైసీ వచ్చిందనే విషయం తెలుసా? మన ఓల్డ్ వీడియోస్లో అయితేనా 8 మంత్స్ బ్యాక్ ఆల్రెడీ పెట్టడం జరిగింది వన్ నెట్వర్క్లో కేవైసీ ఎలా చేసుకోవాలి అనేసి. కాకపోతే చాలామందికి తెలియదు అనమాట ఇప్పటికి వన్ నెట్వర్క్ కేవైసీ వచ్చిందనేసి. సో కేవైసీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఎవరైనా త్రూ యాప్ ద్వారా మైనింగ్ చేస్తున్నారు అంటే గిన ఇది యాప్ అన్నమాట. సో యాప్ ద్వారా మైనింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ 3 డాట్స్ ప్రెస్ చేస్తేనే ఇక్కడ మీకు కేవైసీ ఆప్షన్ ఎక్కడా కనిపించదు. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కానీ కేవైసీ ఆప్షన్ ఉండదు. కాకపోతే మీరు కేవైసీ వెంటనే కంప్లీట్ చేయాలి, ఎందుకంటే దగ్గరలోకి వచ్చేసింది, విత్డ్రాల్ కూడా అవైలబుల్, త్వరలోనే అవుతుంది కాబట్టి, మెయిన్ నెట్ ఏదైనా రాబోతుంది కాబట్టి. సో మీరు ఇందుకోసం ఏం చేయాలంటే గిన నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానన్నమాట. ఆ లింక్ పైన క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఆల్రెడీ లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేదు మైనింగ్ స్టార్ట్ చేయాలి అంటే అయినా జస్ట్ సైన్ అప్ అయితే అవ్వండి, రెఫరల్ కోడ్ ఎంటర్ చేసేసి. సో 24 అవర్స్కి ఒకసారి ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు ఇది వెబ్సైట్లో అనమాట, వాళ్ళ వెబ్సైట్లో ఇక్కడ 3 లైన్స్ క్లిక్ ఇవ్వగానే వెబ్సైట్లో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చేసింది అనమాట. మనకి యాప్లో డిస్ప్లే అవ్వదు, వెబ్సైట్లో అవుతుంది కేవైసీ వెరిఫికేషన్ అనేసి. సో దానిపైన సింపుల్గా అయితే క్లిక్ అయితే ఇచ్చేసేయండి. క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో బీయింగ్ డీటెయిల్స్, సో ఆల్రెడీ మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్లో లాగ్ ఇచ్చేయండి. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. ఆఫ్టర్ దట్ మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్, మీరు ఏది పెడితే అదే అనమాట. ఆధార్ కాకుంటే మీరు ఓటర్ కార్డు కాదు, నేషనల్ ఐడి ఏదైనా, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. అది ఇంకా టైం ఉండాలి, టైం అయిపోయినదైతేనా మీరు పెట్టకండి. సో ఇక్కడ డేట్ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, టెలిగ్రామ్ యూజర్ నేమ్ అనమాట. అందుకోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తే కనుక మీ ప్రొఫైల్లో అయితేనే మీ యూజర్ నేమ్ అయితే అవైలబుల్ అవుతుంది. సో ఇక్కడ మీ అడ్రస్ లైన్ 1 లైన్ 2 అంటే కనుక మీ ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ లైన్ 1 పెట్టండి, లైన్ 2లో కూడా అదే ఉందంటే అదే పెట్టేసేయండి. సిటీ స్టేట్ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలండి. అందరికీ తెలిసిందేదే, ఇక్కడ ఇండియా అని టైప్ చేస్తే ఇండియా వచ్చేస్తుంది. సో ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జిప్ కోడ్ అంటే అయినా మాది వచ్చేసి 515004. అలాగే మీ ప్రాంతానికి ఒక జిప్ కోడ్ అయితే ఉంటుందన్నమాట, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది. ఆ జిప్ కోడ్ ఎంటర్ చేసేసేయండి. పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, నేషనల్ ఐడీన, డ్రైవింగ్ లైసెన్సా. సో నేషనల్ ఐడీ అంటే నథింగ్ బట్ ఆధార్ కార్డ్. సో దీన్ని నేషనల్ ఐడీ పైన చూస్ చేసుకొని మీరు నేషనల్ ఐడీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట మస్ట్ బీ ఎక్స్పైర్డ్, ఎక్స్పైర్డ్ కాంది మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డేట్ అయితే ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు. డాక్యుమెంట్ షుడ్ బి గుడ్ కండిషన్ అండ్ క్లియర్ విజిబుల్. మీరు కలర్ జిరాక్స్లు అంట, జిరాక్స్లు అంట అలా పెట్టకండి, బాగా విజిబుల్ అవ్వాలి. లైటింగ్ ఎక్కువ ఉండే ప్రాంతంలో పెట్టకండి, అంటే ఇప్పుడు లైట్ బల్బ్ వేసింటారు అది మీకు ఆ లామినేషన్ పైన అయితేనే డిస్ప్లే అవుతూ ఉంటుంది, అలా ఉండే చోట అయితే పెట్టకండి. ఇదనే కాదు, ఏ కేవైసీకైనా కూడా అలా చేశారంటే కనుక మీకు కేవైసీ అనేది అవ్వదు, రిజెక్ట్ అవుతుంది. మేక్ షూర్ అది, ఇదే 3rd పాయింట్ అనమాట, మేక్ షూర్ దట్ దేర్ ఈజ్ నో లైట్ గ్లార్ ఆన్ ది కార్డ్, కార్డ్ పైన లైట్ పడకుండా చూసుకోండి. సో ఇక్కడ ఆధార్ కార్డు ఫస్ట్ ఫ్రంట్ అయితే యాడ్ చేయండి, అలాగే ఇక్కడ ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అయితేనే యాడ్ చేయండి అనమాట. మీరు దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఫోటో క్యాప్చర్ చేయమని అడిగితే ఫోటో క్యాప్చర్ చేయండి, గ్యాలరీ నుంచి వస్తే గ్యాలరీ నుంచి పెట్టండి అనమాట. సో ఇక్కడ వచ్చేసి డ్రాప్ యువర్ ఫైల్ అని ఇక్కడ ఇచ్చారని, మూడోది ఇక్కడ చూడండి. ఇదైతే వీళ్ళకి చాలామందికి డౌట్ ఉందన్నమాట ఇది ఎలా చేయాలనేసి. అప్లోడ్ హియర్ యువర్ ఇమేజ్ విత్ కేవైసీ బై వన్ నెట్వర్క్ రైట్ ఆన్ ది వైట్ పేపర్. సో ఇక్కడ వైట్ పేపర్ పైన రాయాలన్నమాట, ఒక వైట్ పేపర్ తీసుకోండి దానిపైన రాయండి కేవైసీ బై వన్ నెట్వర్క్ అని రాసి దాన్ని ఇలా పెట్టుకొని మీరు మామూలుగా ఇప్పుడు ఫోటో ఎలా పట్టుకుంటారో అలా పట్టుకొని ఇలా సెల్ఫీ తీసుకోండి అనమాట. అంటే మీ ఫేజ్ పడాలి అందులో, అలాగే దాని పక్కనే మీరు ఇలా పట్టుకోవాలి, పేపర్లో రాసి ఉన్నదనమాట కేవైసీ బై వన్ నెట్వర్క్ అనేసి. సో 2 డిస్ప్లే అవ్వాలి, మీ ఫేస్, ఆ మ్యాటర్. సో వీలైతేనే సిగ్నేచర్ పెట్టండి, అది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. డేట్ కూడా వేయండి, ఏం ప్రాబ్లం అయితే కాదు. ఇక్కడ చూసేసి 2 ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టేసేసి మీరు ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ వెరిఫై అనేసి క్లిక్ ఇవ్వండి అనమాట. సో క్లిక్ ఇచ్చిన తర్వాతనే మీరు ప్రాసెస్ అయితే నెక్స్ట్ టైం అడుగుతుందో అదంతా చేసేసేయండి, సింపుల్ థింగ్సే ఉంటుంది. సో అయిపోయిన తర్వాత మీరు కేవైసీ స్టేటస్ అంతా అయిన తర్వాత మీకు పాపప్ అనేది ఒక్కొక్కసారి రాదు, అంతా డిస్ప్లే అయిపోయిన తర్వాత కూడా.
పాపప్ రాదనమాట కంప్లీట్ యువర్ కేవైసీ సబ్మిషన్ అని. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక వదిలేసేసి ఇక డీటెయిల్స్ కూడా మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ అడిగింది అంటే అయినా వదిలేసేసి మీరు ఏం చేస్తారంటే కనుక ఒక వన్ వీక్ తర్వాత లేదా వన్ టెన్ డేస్ తర్వాత సేమ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేసి కేవైసీ వెరిఫికేషన్ అనేసి క్లిక్ అయితే ఇవ్వండి. దానిపైన క్లిక్ ఇవ్వగానే మీకు కేవైసీ వెరిఫై అయ్యిందా లేదా అనేది చూపించేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో వీళ్ళు ఏవేవి లాంచ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ ఒకసారి చూసేద్దాం. 12 మేజర్ ప్రాజెక్ట్స్ అయితే ఎకో సిస్టమ్ తయారు చేసుకుంటున్నారు, జస్ట్ లైక్ పై నెట్వర్క్ అనమాట. పై నెట్వర్క్ అంత గొప్పదైతే కాదు పై నెట్వర్క్తో పోల్చడానికి. సో కాకపోతే ఇది చాలా మంచి ప్రాజెక్ట్, కొత్త వాళ్ళు కూడా ఫ్రీగా కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి మైనింగ్ అయితే చేయండి డైలీ, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. పాత వాళ్ళు ఎవరైతే వదిలేశారో వాళ్ళు రిటర్న్ వచ్చి చేసుకోండి, ఎందుకంటే ఓన్ బ్లాక్ చైన్ ఉంది. ఇప్పుడు ఇవి చదవంగానే మీరే రిటర్న్ వస్తారు చూడండి. టూరిజంకి ఈ కాయిన్స్ వాడచ్చు, ఫ్యాషన్కి ఈ కాయిన్ వాడచ్చు, ఫైనాన్స్కి ఈ కాయిన్ వాడచ్చు, ఆటోమొబైల్స్కి ఆటోస్కి ఈ కాయిన్ వాడచ్చు, అగ్రికల్చర్కి ఈ కాయిన్ వాడచ్చు, గేమ్స్కి, టెక్నాలజీకి, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి, కమ్యూనికేషన్కి, ఇన్ని వాటికి ఈ కాయిన్ అయితే వాడచ్చు అనమాట. ఈ కాయిన్ ఓన్ ఎక్స్చేంజ్ కూడా ఉంది వీళ్ళకి. సో ఇప్పుడు చెప్పండి, ఇది నార్మల్ ఆల్ట్ కాయిన్స్ లాగా ఇది ఒక ఆల్ట్ కాయిన్ అయితే కాదు, ఇది ఒక మేజర్ కాయిన్ అనమాట. సో ఎవరు మిస్ అయితే అవ్వద్దు. మన ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయితే చేయండి, షేర్ చేస్తేనే అందరికీ నాలెడ్జ్ అయితే వస్తుంది. షేర్ చేయడంతో పాటుగా మీ రెఫరల్ కోడ్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటాయినా మన టీంలోకి కాకుండా మీ టీంలోకైతే జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలా కూడా మీరు రెఫరల్ ఇన్కమ్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట. సో హోప్ యూ గైస్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ చందు.